ఢిల్లీలోని జంతర్ మంతర్లో రిజర్వర్లు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ నెల 30వ తేదీ మంగళవారం నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో దీక్ష చేపడుతున్నట్లు ప్రముఖ వైద్యురాలు పి యశోధర తెలిపారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై 7 రెజ్లింగ్ క్రీడాకారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. ప్రభుత్వ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా వారిపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించకుండా కొందరు అధికారులు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా మహిళలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వైద్యులు, మహిళా సంఘాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి, పవన్ కుమార్, కనకట్ల రఘురామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జంతర్ మంతర్లో మన దేశానికి అత్యంత ఖ్యాతి తెచ్చిన రెజ్లర్స్ అంటే బంగారు పథకాలు తెచ్చి ఇండియాకు ఒక రికగ్నిషన్ వరల్డ్ అంతా తీసుకొచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రెజ్లర్స్ జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. సో కారణం ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళ చీఫ్ అంటే ప్రెసిడెంట్, WFI అంటే రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ సింగ్ గారు, బ్రిజ్భూషణ్ కుమార్ సింగ్ గారు సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. ఉమెన్ డిగ్నిటీ మీద కూడా అంటే మేకితనంగా బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సో ఆడవాళ్ళు ముందుకొచ్చి అంత ఆరోపణ చేయడం అనేది కష్టం. మామూలుగా ఎవరైనా అట్లుంటే వాళ్ళని అవాయిడ్ చేసి వీలున్నంత అలాంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడానికి చేసుకుంటారు కానీ కంప్లైంట్ చేయరు. ఏ పరిస్థితుల్లో ఈ పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారంటే బికాజ్ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్ చేయకపోతే ఆయన ఇంకా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తే వీళ్ళ ఫ్యూచర్ లేకుండా నాశనం చేసేస్తాడు. సో ఈ ఘర్షణతో వాళ్ళు గత డెకేడ్గా, మోర్ దెన్ ఎ డెకేడ్ అంటే 2012లో ఫస్ట్ ఆయన మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. సో అప్పుడు ఆయన అది మాఫీ చేసేసుకొని ఆయన మామూలుగానే ఉన్నారు. సో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బహుశా ఈ పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముందుకొచ్చారు అంటే కారణం బహుశా వీళ్ళకి చాలా మెడల్స్ అవి వచ్చేసరికి ఇప్పటికన్నా మా వాయిస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని ధైర్యం చేసి ముందుకొచ్చినారు అని ఆ పిల్లలే చెప్పుకొచ్చారు. బ్రిజ్భూషణ్ సింగ్ గారు 6 టర్మ్ నుంచి ఎంపీగా ఉన్నారు. యూపీకి చెందిన ఆయన, యూపీకి చెందిన గోండా అనే ఏరియాలో ఎంపీగా ఉన్నారు. అంటే 6 టర్మ్స్ ఈయనకి అన్అపోజిషన్ అంట. సో ఆయనకి అపోజిషన్గా నిలబడేదానికే దమ్ములు లేనంత పెద్ద గుండా ఆయన, వేరే పార్టీ వాళ్ళని నిలబెట్టేదానికే లేనంత పెద్ద గుండా. సో ఇప్పుడు ఆయనతో వెళ్ళి ఈ చిన్నపిల్లకాయలు, పసిపిల్లకాయలు అందులో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన 7 మందిలో ఒక పాప మైనర్. సో ఇంత చిన్నపిల్లలు ఆయన్నే ఎదుర్కొంటాయి. సో అంత పెద్ద కొండను ఢీకొట్టేదానికి వీళ్ళ వల్ల ఏమవుతుంది? వీళ్ళు మొదలు పెట్టారు. బహుశా నేను అనుకునేది జాట్ కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేసి ఉండొచ్చు. మొదలు పెట్టారు, తర్వాత 3 డేస్లోనే మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి వాళ్ళ దీక్షను విరమింపజేసి మళ్ళీ అది తీసి వాళ్ళు నవ్వులు పాలే అయ్యారు. బ్రిజ్భూషణ్ సింగ్కి 1% కూడా ఏమీ ఆయనకి పనిష్మెంట్ కానీ వార్నింగ్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకోకుండా చేసేసరికి ఇంకా ఈ పిల్లలు తాడో పేడో తెలుసుకోవాలని ఏప్రిల్ నుంచి కూర్చుని ఉన్నారు. వాళ్ళ నుంచి, వీళ్ళ భార్య నుంచి రక్షించాలంటే మనలాంటి వాళ్ళు కూడా ఏదో చిన్న సాయంలాగా చేసినట్టు అవుతుంది. సో ఈ మధ్య May 23 కూడా వాళ్ళు ఏంటంటే 1 మంత్ అయిపోయింది, అంటే April 23 కూర్చున్నట్టున్నారు పిల్లలు. అందుకని May 23కి 1 మంత్ అయిందని ఆ పిల్లలు ఒక మార్చ్ చేశారు, క్యాండిల్ మార్చ్ లాగా. సో మా హాస్పిటల్ నుంచి కూడా మేము మార్చి అందరి ఇళ్లలోనూ ఇవి క్యాండిల్స్ వెలిగించి, సో దాన్ని ఒక రీల్ కింద చేసి కూడా నేను రిలీజ్ చేసి, వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సపోజింగ్ మీరు ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు, మీకు వీలవ్వకపోవచ్చు జంతర్ మంత్రకు రాను, సో అలాంటి వాళ్ళు ఈ మార్చ్ చేయండి అన్నారు. సో అలాగే నన్ను చూసే ప్రతి వ్యూయర్కి నేను చెప్పేది ఏంటంటే నెల్లూరులో ఉండేవాళ్ళు ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళినా సరే దయచేసి మీరు ఆడపిల్లల్ని రక్షించడానికి మనవంతుగా సాయం ఎంతో కొంత చేద్దాం. అది నేను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రొటెస్ట్ చేయడం లాంటి చిన్న కార్యక్రమం కావచ్చు, లేదా మీరు కూర్చొని మీ ఇంట్లో మీరు ప్రొటెస్ట్ లాగా అని చెప్పి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం కానీ, క్యాండిల్ మార్చ్ లాగా, విఆర్ విత్ రెజ్లింగ్ ప్రొటెస్ట్ అని చెప్పి ఒక చిన్న హ్యాష్ ట్యాగ్ పెట్టైనా చేయండి, ఏదో ఒక విధంగా మీ నిరసనని వ్యక్తం చేయండి.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.